ఇలా ఒక పేపర్లో కనబడ్డ దీనికి వచ్చినాక చూస్తుంటే ఒక పెద్ద పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఇలా వీళ్ళు పొద్దులైతే చెప్తారు దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ ఇది పొదుగల్లెత్తే మీడియాలో లేచి అరిసేటువంటి కొన్ని సంస్థలు కొంతమంది వ్యక్తులు కొన్ని ఏజెన్సీలకి ఇది సమాధానం ఒక ప్రముఖ దినపత్రికలో ఈరోజు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సుమారు ఇరవై రెండు వేల కోట్లు ఒక్కటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ పన్నుల మొత్తం ఎంత వస్తుందో ఆంధ్రప్రదేశ్కి ఆ పన్నుల కంటే ఎక్కువ పైసలు ఇచ్చినాం దేనికి జాతీయ రహదారులకు ఇచ్చినాం ఎవరు వస్తున్నారు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ప్రారంభోత్సవానికి వేసిన పేపర్ ఎవరిదో అడ్వర్టైజ్మెంట్ ఏడికేలు వచ్చిందో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకటే రోజు ఇరవై రెండు వేల కోట్లతోటి దాదాపు యాభై ఒక్క జాతీయ రహదారులని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప పని ఇది మాట్లాడమంటే ఆంధ్రప్రదేశ్ మీద విమక్ష ఆంధ్రప్రదేశ్కి రూపాయి లేదు తెలంగాణకు రూపాయిత లేదు మరి అడిగొస్తున్నాయి రూపాయలు తోటపల్లి ఫామ్ హౌస్లకి లకెళ్ళి వస్తున్నాయా మర్కుక్ ఫామ్ హౌస్లకి వెళ్ళి వస్తున్నాయా గజ్వేల్ ఫామ్ హౌస్లకి వెళ్ళి వస్తున్నాయా ప్రతి పైసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలు కట్టేటువంటి పన్ను దానికి ఒక పద్ధతి ఉంటది ఒక విధానం ఉంటది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం డబ్బులని కేంద్రాలకి రాష్ట్రాలకి ఎట్లా పంచాలని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విధానం ఉంది ఆ విధానం ప్రకారమే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ విల్ టేక్ ప్లేస్ ఇక అది కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా వాళ్ళు చెప్తారు మోడీ గారి కట్టా బిల్లులు ఎట్లా పాస్ అవుతుందో తెలియదు అంట వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు వీళ్ళు రాజకీయాలకి రాకంటే ముందు అయ్యా కేటీఆర్ సార్ నువ్వు ఎక్కడో ఏదో పని పనిచేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాలుగు సార్లు అప్రతిగతంగా గుజరాత్ కి ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన వందల బిల్లుల్ని గుజరాత్ అసెంబ్లీలో పాస్ చేసిన ఆయన అసెంబ్లీలో బిల్ ఎట్లా పాస్ చేస్తారో తెలియదా పార్లమెంట్లో బిల్ ఎట్లా పాస్ చేస్తారో తెలియదా అన్ని బిల్లులు తలుపులు మూసే చేస్తారని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతురు కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు టిఆర్ఎస్ సన్నాసులు సన్నాసులారో అందరికీ తెలుసు పార్లమెంటరీ ప్రొసీజర్ వాట్ ఈస్ డెమోక్రసీ అనేది మాకు తెలుసు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా మాకు తెలుసు కాబట్టి అంతా మీకే తెలుసు అన్నట్టు ఏదో ఏదైనా ఎప్పుడు అడుగుతారు డివిజన్ అడిగినప్పుడు అడిగిన సమయంలో ఫ్లోర్లో ఎంత మంది ఉన్నారు బయటికి వెళ్ళి ఎవరు రాకుండా ఉండడానికి తలుపులు చేస్తారు ఇదేదో కొత్త కొత్తగా ఒక ఆయన కనుగొన్నాడు కాంగ్రెస్ ఆయన ఆయన చెప్తాడు మోడీ సన్నాసికి తెలియదు అంట అరే సన్నాసులు మీరు ఎమ్మెల్యేలు కాకముందు మీరు ఎంపీలు కాకముందు మీరు కద్దరు బట్టలు దొరుకునే కంటే ముందు ఆయన ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో నాలుగు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆయన మీరు షటు పేరు చెప్పి కాయలు ఒకడు ఒకడు ఎవరి పార్టీలో కొట్టి ఎవనికి పుట్టిందన్న తెచ్చి ఏన్నో మంత్రి అయ్యేటోడు ఒకడు ఇంకొకడేమో ఏ దానికో వచ్చి ఇంకొక దానికి అధ్యక్షుడు అయ్యేటోడు ఇంకొకడు వీళ్ళు వచ్చి భాష గురించి మమ్మల్ని మాట్లాడతారు నోరు అదుపులో పెట్టుకోమని చెప్తారు నాలుకలు చీరేస్తామని చెప్తారు మేము మాట్లాడినంత డెమోక్రటిక్ వేళ మీరు మాట్లాడితే నేను లాస్ట్ టైం ఇదే ప్రెస్ మీట్ లో ఇక్కడి నుంచే చెప్పినా శనివారం నాడు గన్పార్క్ కాడికి రాండ్రి ఎవరికి ఎక్కువ బూతులు వస్తే వాళ్ళకి పిహెచ్డీలు ఇస్తామని చెప్పిన అటు అగ్గిపెట్టే మంత్రి గారి నుంచి ఇటు పిసిసి ప్రెసిడెంట్ దాకా వెలిచిన ఆ అగ్గిపెట్టే మంత్రి రాలే పిసిసి ప్రెసిడెంట్ రాలేదు నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ చెప్పిన మాట ఏంది ముఖ్యమంత్రి గారు బీజేపీలో ఒకడు మగోడు ఉంటే నాతో చర్చకు రండి అని పిలిచిండ్రు ఇగో నేను వచ్చిన కేసీఆర్ గారు మేము ఏమి ఇచ్చినామో చెప్పినాం కేసీఆర్ గారు అని చెప్పిర్రు దానికి అగ్గిపెట్టే మంత్రి ఏమంటాడు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి చర్చించడానికి నీకో స్థాయి ఉండాలి అంటాడు ఏం స్థాయి హరీష్ అన్న నువ్వు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మీరు పక్కల ఉద్యోగస్తులంతా బలిదానం చేసి తెలంగాణ అమరవీరులు బలిదానం చేస్తే మీరు చెప్పుకుంటలేరా సబ్బండ వర్ణాలు కొట్లాడి సకల జనులు సమ్మె చేస్తే వచ్చిన తెలంగాణని మీరేం చెప్తూరు అలా రఘునందన్ రావు లేడు ప్రకాశ్ రెడ్డి లేడు కిషన్ రెడ్డి లేడు ఒక అగ్గిపెట్టే మంత్రి ఒక బావ ఒక బామ్మది ఒక ఉంటేనే తెలంగాణ వచ్చిందా సచిన శ్రీకాంతచారి లేడా రెండు వేల తొమ్మిదిలో అమరుల బలిదానాలు స్టార్ట్ అయినాయి ఏం చెప్తాడు హరీష్ అన్న ప్రెస్ మీట్ లో కిషన్ రెడ్డి గారు రిజైన్ చేయకపోతే అమరుల బలిదానాలు స్టార్ట్ అయినాయంట కిషన్ రెడ్డి గారి పాత్ర ఆ రోజు ఉందా లేదా భారతీయ జనతా పార్టీ పాత్ర ఉందా లేదా తెలంగాణ సమాజానికి అంత తెలుసు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేటీఆర్ గారు నిన్నేదో అన్నారు బీజేపీకి మళ్ళొకసారి అవకాశం ఇస్తే అవసరమైతే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపేస్తారు అన్నాడు అయ్యా కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే మాట చెప్తుంది మేము చిన్న రాష్ట్రాల కోసం పనిచేస్తాం మా పాలసీ చిన్న రాష్ట్రాలని చెప్పినాం అందుకనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది రాష్ట్రాల విభజన పరిపాలన సౌలభ్యం కోసం ఉందని చెప్పింది తప్ప కుటుంబాల సౌలభ్యం కోసం మేము రాష్ట్రాలను విభజించాలని చెప్పి ఆ రోజు కోరుకోలేదు ఈ రోజు కోరుకోలేదు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటువంటి నినాదాన్ని తీసుకుంది మీరు అది మర్చిపోవద్దు ఏస్ కల్పుడు గురించి అమిత్ షా గారు మాట్లాడినరు బాధ్యతతో మాట్లాడినాం మాట్లాడలేదని మేము అబద్దాలు చెప్తలేము కానీ మీకు హిందీ అర్థం కానట్టుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద పార్లమెంట్లో చర్చ జరిగిన రోజు అమిత్ షా గారు ఒక మాట చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు పిఓకే ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఇండియా అవకాశం వచ్చిన రోజు పరిస్థితులు అనుకూలంగా మారిన రోజు కూడా తీసుకొచ్చి భారతదేశంలో కలుపుతామని చెప్పినాం ఇది మా స్టాండ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భవిష్యత్తులో భారతదేశంలో అంతర్భాగం చేస్తామని చెప్పినాం ఇంకా మోకా ఇస్తే ఇలా చెప్తున్నాం టిఆర్ఎస్ పెద్దల్లారా గుర్తుంచుకోండి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని విభజించి పాలిస్తున్న నాయకులారా ఇలా చెప్తున్నాం గుర్తుంచుకోండి అఖండ భారత్ నుంచి విడిపోయినటువంటి ఏ భాగాన్నైనా అయినా మేము మళ్ళా గెలిచినాక బరాబరి భారత్ లో కలిపితే ప్రయత్నం చేస్తాం పని చేస్తాం ఇట్ ఇస్ అవర్ పార్టీ ఫిలాసఫీ మా పార్టీ కార్యాలయాలలో భారతదేశం సమగ్రంగా ఉన్న అఖండ భారత్ బొమ్మలే ఉంటాయి మీలాగా మీ మ్యాప్లలో గూగుల్ మ్యాప్లలో జమ్మూ కాశ్మీర్ని సెపరేట్ చేసి ని సెపరేట్ చేసేసే మ్యాపుల్ని భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అంగీకరించలేదు అందుకని కేటీఆర్ గారు హరీష్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేము కలుపుతామని చెప్పింది ఆంధ్ర తెలంగాణని కాదు మేము కలుపుతామని చెప్పింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారతదేశంలో కలుపుతామని చెప్పినాం బరాబరి కలుపుతాం నువ్వు అన్నావు కదా పొరపాటున బీజేపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే కలుపుతారని పొరపాటున కాదన్న ప్రజలు ఓట్లేసి ఆశీర్వదిస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తాం జమ్మూ కాశ్మీర్ ని కలిపినాం ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసినాం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారతదేశంలో బరాబరి పార్లమెంట్ సాక్షిగా కలుపుతాం ఇది హోం మంత్రి అమిత్ షా గారు ఆర్టికల్ త్రీ ని అబ్రగేషన్ చేసిన రోజు ఫ్లోర్ లో చెప్పినాం సాటికి చెప్పలే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడలే తలుపులు పెట్టి మాట్లాడలే కుల్లం కులా మాట్లాడినాం ప్రపంచం చూసినప్పుడు మళ్ళా చెప్తున్నాం ప్రపంచానికి వినబడేటట్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఈ దేశంలో బరాబరి భారతీయ జనతా పార్టీ కలుపుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నావు వన్ నేషన్ వన్ రేషన్ అంటున్నావు వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అంటున్నావు యాక్చువల్గా చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఒకే దేశం ఒకే విధానం అనేది అయితే నువ్వు డబ్బా కొడుతున్నావో ఒకే దేశంలో ఒకే తప్పు జరిగింది నిన్ను నమ్ముడే రెండు వేల పద్నాలుగులో అతిపెద్ద తప్పు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మనం చెప్పాలి ఎవరైనా తమ్ముళ్ళు మాట్లాడితే గ్రామాల్లో నమో రెండు వేల పద్నాలుగులో దుకాణం పెట్టిన నమో ఏంటిదంటే నరేంద్ర మోడీ అట నమో అంటే నమో అంటే నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మిచ్చి మోసం చేసేటోడు నమో ఇక అందుకే వాళ్ళకి చెప్పాలి తమ్ములకు నమో అని ఇప్పటికే మోసపోయినాం ఎనిమిదేం నాగమైనం ఎందుకంటున్నానే నేను అని జీవి జీవితాలు మార్చయా మోడీ గారు ఏదో గుజరాత్లో ఏదో పొడిచినామట మా జీవితాలు కూడా మార్చని చెప్పి దేశంలో అధికారం అప్ప మరి ఎనిమిది ఎనిమిదేంలా జీవితాలు మార్చున్నాయనా అని నీకు అధికారం ఇస్తే ఉన్న జీవిత బీమా సంస్థను కూడా అమ్మి పారేస్తాడు ఇప్పుడు అవకాశం ఏంటోడిగిన ఇంకా మళ్ళీ మాటలేమో పెద్ద పెద్దగా ఉంటాయి మాటలు పెద్ద పెద్ద మాటలు హమ్ ఏ కరెంగే ఓ కరెంగే ఏ భీ కరెంగే ఓ భీ కరెంగే ఏమీ లేదు డైలాగులు అద్భుతంగా ఉంటాయి స్లోగన్లు అద్భుతంగా ఉంటాయి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ లేదు మను లేదు సబ్ కుచ్ఛు బక్వాస్ ఏమి లేదు ఎనిమిదేళ్ళల్లో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ అంటే ఒక్క ప్రోగ్రామ్ చూపెట్టు ఒక్క పని చెప్పు మా కోసం రైతుల కోసం చేసిన ఒక పని అంటే మిమ్మెమ్మే బెబ్బెబ్బే మా దళితుల కోసం చేసిన ఒక పని చెప్పు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇంకొకది అనుకో అక్బర్ బిన్ లాడెన్ పాకిస్తాన్ మళ్ళా గది హిందుస్థాన్ పాకిస్తాన్ మతము మన్ను మషను ఇది తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మన కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గెలిచిన రోజులే మూడేళ్ళు ఆయన మూడేళ్ళల్లా నాకు తెలియక అడుగుతా మూడేండ్లల్లా మూడు పైసలు తెచ్చిండు ఆ ఎమ్లాడ రాజన్న కోసం మూడు మూడు అంటే మూడు పైసలు తెచ్చిండు ఆయన శాతం అవుతుంది ఆయనకు మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చి తిట్టిపోయిన గిడ ఎంలాడలా అడ్డగోలుగా మాట్లాడిపోతాడు ఏదో ఇది చేసేది ఉండే అది చేసేది ఉండే మరి నువ్వెందుకైనా ఎంపీ కనిక నువ్వేం చేసినావు మరి మీ మోడీ పెద్ద మీ మోడీ పెద్ద పోటుగాడు ఆయన ఏదో చేస్తాండు దేశానికంటూ ఒక తీసుకురా మరి అయోధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు మరి మా ఎమ్లాడ రాజాన్న లేడా అయోధ్యలో గుడి కట్టిన అంటారు దానికి ఏమున్నది ఇక్కడ కట్టు మరి నేను వద్దన్నారా ఎవరన్నా అది చెప్పడు మా సిరిసిల్లల ఇక్కడ పవర్లూమ్ క్లస్టర్ కావాలి మెగా పవర్లూమ్ క్లస్టర్ కావాలని ఎనిమిదేళ్ళకెళ్ళి అడుగుతున్నా నేను ఎవడు మంత్రి ఉంటే వానికి పోయి దరఖాస్తు పెట్టి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి వచ్చిన ఎనిమిదేళ్ళు టెక్స్టైల్ మంత్రి ఎవరుంటే వాళ్ళకు ఆర్థిక మంత్రి ఎవలుంటే వాళ్ళకు పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి వచ్చిన ఇంతవరకు ఒక్క పైసా వచ్చిందా కేంద్ర ప్రభుత్వం నుంచి టెక్స్టైల్ రంగానికి సంబంధించి నేతనులకు సంబంధించి మరి మనం ఎందుకు ఎన్నుకోవాలి సెంటోలను ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం మనం అటు పాలమూరు ప్రాజెక్టు కట్టుకుంటున్నాం తెలంగాణలో పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బ్రహ్మాండంగా మన పంట పొలాలను సస్యశామలం చేసేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉరుకులు పరుగుల మీద పనిచేసుకుంటా ఉన్నాం మరి మనం ఈ దేశంలో లేమా ఈ దేశంలో మనకు ఇస్తలేదా పక్కనున్న కర్ణాటకలోనేమో తుంగభద్ర నది మీద భద్ర ప్రాజెక్టు కట్టుకుంటే దానికి జాతీయ హోదా ఇస్తావు అక్కడేమో జాతీయ హోదా ఇస్తావు ఇక్కడ తెలంగాణలో మాత్రం మనం అరిసినా గీపెట్టినా మొత్తుకున్నా ఇక్కడ ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇయ్యవు మరి మేము లేము ఆయనలా అందుకే అడుగుతున్నా నేను నరేంద్ర మోదీ గారు మాకు నువ్వు ప్రధానమంత్రివా కావా తెలంగాణకి ఇంకెవరన్నా ప్రధానమంత్రి వేరే ఉన్నారా నువ్వు కేవలం ఉత్తర భారతదేశానికి ఉత్తరప్రదేశ్కు ఉత్తరాఖండ్కు మాత్రమే ప్రధానమంత్రివా ఎందుకింత కక్ష నీకు మా మీద ఎందుకింత వివక్ష తెలంగాణ ప్రజల మీద తెలంగాణ పుట్టుకనడుగుతావు తెలంగాణ పుట్టుకనే తప్పని మాట్లాడతావు తెలంగాణకు ఒక పుట్టెడు దుఃఖం ఉంటే కూడా కనీసం అర పైసా సాయం కూడా చేయవు ఏ రకంగా చేయాలి ఇప్పటివరకు సాయం ప్రాజెక్టులు కట్టుకుంటామంటే సాయం ఉండదు మంచి పనులు చేస్తామంటే సాయం ఉండదు మీదికెళ్ళి ఎక్కసెక్క మాటలు అడ్డమైన డైలాగులు కిషన్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు మంత్రి ఎంత లేదంటే ఆయనకు మేడారం జాతర సమ్మక్క సారక్క జాతర దాన్ని మినీ కుంభమేళ అంటారు గంత పెద్ద జాతర లక్షల మంది పోతారు ఈ కరోనాలో కూడా తెలంగాణలోని బీదా బిక్కి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఒక ఐదారు రాష్ట్రాలకు వెళ్ళి భక్తులు ఎంతోమంది లక్షల మంది ఆడికి వస్తారు అట్లాంటి జాతరకు రెండున్నర కోట్లు ఇచ్చింది వాళ్ళు రెండున్నర కోట్లు అదే మరి ఉత్తరప్రదేశ్లో ఉండే కుంభమేళాకేమో మూడు వందల డెబ్బై ఐదు కోట్లు మేము అందులో పది పర్సెంట్ కూడా వనికిరాము మనం ఆడికేమో మూడు వందల డెబ్బై ఐదు కోట్లట మనకేమో ముష్టి వేసినట్టు బిచ్చమేసినట్టు రెండున్నర కోట్లట ఇదేనా నీతి ఇది ముని కుంభమేళ ఇంకా ఆయనే అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా నోట్లకెళ్ళి ఇది మినీ కుంభమేళ అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తాడు మరి మినీ కుంభమేళ అయితే అసలు కుంభమేళాకు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇస్తే మనకు గుడి ఇయొచ్చు కదా ఓ వంద కోట్లు ఏమన్నా వస్తుందా నీకు గది కూడా శాత కాదు ఇయో ఇల్లు మంత్రి ఒక ఆయన ఇదే కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ట్రిపుల్ ఐటీ కావాలి అని చెప్పి పోరాటం చేసిండు పార్లమెంట్లో నిలబెట్టిండు పెట్టిండు ఇచ్చినట్టే చేసిండు రాఖరికి కానీ మళ్ళీ ఇవ్వగొట్టిండ్రు బండి సంజయ్ ఉన్న నేను అడుగుతున్న బండి సంజయ్ గారు మా తెలంగాణ విద్యార్థుల తరఫున అడుగుతా ఉన్నా ఈ ఏడున్నర ఎనిమిది ఏళ్లలో మీ సాడే సాత్ పాలనలో నీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన విద్యా సంస్థలు ఎన్ని ఒక్కటన్ని ఇచ్చిందిరా భారతదేశం మొత్తంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని ఇచ్చిందరికేనా మీకు గుండు సున్నా భారతదేశం మొత్తంలో ఎనిమిది కొత్త ఐఐఎంలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్ని ఇచ్చిండ్రో ఎవరికేనా తెలంగాణకు గుండు సున్నా భారతదేశం మొత్తంలో ఎనభై ఏడు నవోదయ పాఠశాలలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్నొచ్చిన ఎవరికేనా ఎన్ని భారతదేశం మొత్తంలో పదహారు ఐ ట్రిపుల్ ఐటీలు మంజూరు మనకెన్ని మనకెన్నొచ్చిన ఎవరికేనా మన కరీంనగర్ ఎంపీ ఎన్ని తెచ్చిండో ఎవరికేనా గుండు సున్నా మళ్ళీ వీడికి వచ్చి మాత్రం బండి పోతే బండి ఫ్రీ గుండు పోతే గుండు ఫ్రీ ఇదే ఈ పిచ్చి డైలాగులు పిచ్చి మాటలు తప్ప దేనికి రాని పిచ్చి ప్రియలాపనలు ఫాల్తు మాటలు ఫాల్త్ తప్ప పనికి వచ్చి ఒక్క పని చేయడు అన్ని బక్వాస్ మాటలు ఒక్కటంటే ఒక్కటి అందుకే బీజేపీ అంటే నమో అంటే ఏంటిది నమ్మిచ్చి మోసం చేసేవాడు బీజేపీ అంటే కూడా కొత్త పేరు పెడదాం ఇక బీజేపీ అంటే బక్వాస్ జాదా పార్టీ లొల్లి ఎక్కువ బక్వాస్ ఎక్కువ తప్ప పని సున్నా ఏం రయ్యా తెలంగాణకి ఎనిమిది ఏళ్ళల్లో అంటే ఒక్కడు చెప్పడు ఒక్కడంటే ఒక్కడు చెప్పడు ఒక కాలేజీ ఎందుకంటే చెప్పాడు ఒక పరిశ్రమ ఎందుకు దేవంటే చెప్పడు మా సిరిసిల్ల నేతన్నకెందుకు సహకారం చేయమంటే చెప్పడు యములాడ రాజన్నకో యాదాద్రికో భద్రాచలం రాములవారికో వాళ్లకు ఎందుకు సాయం చేయమంటే ఒక ఆలయానికి ఎందుకు సాయం చేయమంటే దానికి సమాధానం ఉండదు మీదికెళ్ళి బట్టలు తీసుకుంటారు ఏమన్నట్టే మేము హిందుత్వ పార్టీ మరి హిందుత్వ పార్టీ అయితే నువ్వు డెవలప్ చేయని నేను మా యములాడ రాజన్నకు మనం ఎట్లయితే యాదాద్రి చేసినామో బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎములాడ యాదన్నకు బండి సంజయ్కి దమ్ముంటే వెయ్యి కోట్ల ప్యాకేజ్ తీసుకురా నీ దమ్ ఎందో మా దమ్మెందో చేత అయితే చేయ పని అది చేయరాదు వీడికి వచ్చి డైలాగులు మాత్రం ఓ ఇక బీభత్సమైన డైలాగులు ఇప్పుడే రమేష్ అన్న చెప్పిండు వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షుడే కౌన్సిలర్ ఓడి చేసి ఆయనతో ఓడిపోయిండు ఇక వాళ్ళు కూడా మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు అందుకే ఈ అడ్డిమారి గుడ్డి ఎంపీలు ఎవరైతున్నారో అడ్డిమారి గుడ్లే గెలిచిరాలు ఆ రోజు నిజంగా మనం పట్టించుకోలే చక్కగా వినోద్ అన్న పోటీ చేసిన నాడు రెండు వేల పద్దెనిమిదిలా మనందరం కొద్దిగా లైట్గా తీసుకున్నాం వాస్తవం చెప్పానంటే అవునా కాదా గెలిచిపోయినాం తీ ఏమున్నది మనం మొత్తం కేడు అసెంబ్లీలు మనమే గెలిచినాం రసమై బ్రహ్మాండమైన మేయాడితో గెలిచిండు రమేష్ అన్న పెద్ద మేయాడితో గెలిచిండు నేను కూడా మంచినే గెలిచినా రవన్న మంచినే గెలిచిండు అందరం జోర్దారు గెలిచినాం కేడు మనమే ఉన్నాం ఏమైతే థీ అనుకున్నాం కానీ ఒక చిన్న మాట కేసీఆర్ గారు యథాలాపంగా అన్నాడు ఆ మాట కూడా ఏ ఉద్దేశం లేదు తప్పు ఆలోచన లేదు ఆయనకు మించిన హిందూ అయితే ఎవరు లేరు ఒక మాట యథాలాపంగా అన్నాడు తెలంగాణ భాషలో మాట్లాడుకుంటా ఈ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు ఇక దాన్ని ఊరూర ఫ్లెక్సీలు పెట్టి పొటగాన్లను రెచ్చగొట్టి ఆగమాగం చేసి హిందువులను తిట్టిండు కేసీఆర్ హిందువులను తిట్టిండు కేసీఆర్ ఒక చిన్న మాటకు ఇంత కథ చేసింది మరి మనమైతే కథ ఈ ఎనిమిదేళ్ళ నరేంద్ర మోడీ మోసాలు ఈ ఎనిమిదేళ్ళ వాళ్ళ వివక్ష ఈ ఎనిమిదేళ్ళు వాళ్ళు మనం ఇదే పట్టిన కక్ష ఎనిమిదేళ్ళు వాళ్ళు మన సవతి తల్లి మాదిరిగా సాధిస్తున్న తీరు ఇవన్నిటిని ఊరూరా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మరి చెప్పాలన్నా వద్దా ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టవలసిన బాధ్యత మా గులాబీ సైనికులదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా అందరం కొట్లాడదాం ఎవరి స్థాయిలో వాళ్ళు కొట్లాడదాం పార్లమెంట్ల అసెంబ్లీల మండల పరిషత్ల జిల్లా పరిషత్ల ఎక్కడికక్కడ తుర్పర ఎక్కడికక్కడ వాళ్ళ దుర్నీతిని వాళ్ళ వివక్షను వాళ్ళ చండాలమైన పద్ధతులను తప్పకుండా ఎండగడదాం ఎక్కడికక్కడ ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడదాం